కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. ఇది మన హక్కు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. అదే గనుక ఉండుంటే నీకు మొదటి సంవత్సరాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పటికల్లా. రానికుండా అడ్డుపడి కుట్రపడి ప్రజాప్రతినిధులుగా మేము అసలు బ్రహ్మాండం చేస్తున్నామని విర్రవీగుతున్న టీఆర్ఎస్ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మంత్రుల్ని ఈ ప్రాంత రైతాంగ సోదరులు నిలదీయండి, నిలబెట్టండి. నిత్యం ప్రజల నీళ్లు ఇవ్వాలనే తపంతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ నీకు అండగా ఉంటుంది. 2023-24లో మేము అధికారంలోకి రాగానే వస్తున్నాం. వచ్చిన మరుక్షణమే ప్రయారిటైజ్ గా పెట్టుకొని ఇక్కడే రివ్యూ చేస్తాం. మళ్ళీ ప్రయారిటైజ్ గా పెట్టుకొని ఇక్కడే రివ్యూ చేసి నీళ్ళని సమృద్ధిగా పాలమూరు, నల్గొండ జిల్లాలకి, కృష్ణా జిల్లాలని అందించే కార్యక్రమాన్ని మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసి అందిస్తాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కానీ ఈ లోపల ఈ రెండు జిల్లా ప్రజలు మాత్రం, ముఖ్యంగా మేధావులు, ప్రజలు, జర్నలిస్టులు, తర్వాత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకూడదని అది ఆ స్కీమ్. ఈ స్కీమ్ ఏమో ఎట్లా తీసుకోవాలి? అందుకే మేము అంటున్నాం, నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, మహబూబ్నగర్ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆనాడు జలయజ్ఞం పేరు మీద కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ జిల్లా ప్రజలు, ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి నిలదీసి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, ఈ 2023-24 కల్లా కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వకపోతే ఎవడు ఓట్లాడటానికి, ఎవడు రావటానికి లేదని చెప్పి ఈ రెండు జిల్లా ప్రజలు నిలబడి అడ్డంగా నిలబడకపోతే ఇంకా నష్టం పోయే ప్రమాదం ఉంది. ఇది మన హక్కు. ఇది తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు, రెండు జిల్లా ప్రజలు, ప్రజల్ని సమాయత్తం చేసి ఈ పాలకులను నిలదీసి ఎందుకు మా మీద ఈ కసి దాన్ని నిలదీసి దీన్ని సాధించడం కోసం అందరూ లేచి నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. కొన్ని రోజులు ఒక అధికారి స్మితా సబర్వాల్ గారు రివ్యూ చేశారు. దానికి సంబంధించి కెటి రామారావు గారు మంత్రిగా కూడా ఉన్నారు. వారు కానీ వీరు కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ చర్చ, నేను చెప్పేదానికి ఏదైనా నీకేమన్నా అనుమానాలు సందేహాలు ఉంటే నేను చర్చకు కూడా సిద్ధమే, ఆధారాలతో సహా. సో అదొక పెద్ద స్కామ్ గా మార్చేశారు దాన్ని. అరకొరగా ఎక్కడైనా వస్తా ఉంటే బట్టలు ఉతుక్కోవడానికి, బరగడ్లు కట్టుకోవడానికి వాడుకుంటున్నారు, తాగటానికి పనికి రావట్లేదు. చాలా గ్రామాల్లో, గిరిజన గ్రామాలు చాలా, కొన్ని వందల గ్రామాలు చూశాను నేను, నీళ్ళే రావట్లేదు. చివరి బెల్లంపల్లిలో అయితే ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ట్యాంక్ కట్టి ఉంచింది పెద్దగా, ఇంతవరకు కనీసం దానికి కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సో ఇటువంటి ఉదాహరణ కోకొల్లలు ఎవడు ఏదో బయట ఏడో ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడలే నేను. ప్రతి ఇంటికి పైప్ అయితే వచ్చి చిన్న పైప్ అంటే కొన్ని చోట్ల ప్రతి ఇళ్ళకి కూడా రాలే, ఊరూరికి ఏదో పైపులు అయితే వచ్చినాయి, ట్యాంకులు కట్టారు, బిల్లులు చేసుకున్నారు, పోయారు అంతే. నీళ్ళు మాత్రం ఎక్కట్లే ఎక్కడ, అది ఆ స్కీమ్. ఈ స్కీమ్ ఏమో ఎట్లా తీసుకోవాలి? అందుకే మేము అంటున్నాం, నల్లగొండ కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్.